విశాఖ మన్యంతో పోలీసులే లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన మందుపాతర పోలీసులు గుర్తించి నిర్వీర్యం చేశారు. జీకే వీధి మండలంలోని కుంకుమపూడి పెదపాడు గ్రామాలకు ఆనుకుని ఉన్న దట్టమైన అడవి ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన రెండు మందుపాతలను కోంబింగ్ పోలీసులు గుర్తించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. జిల్లా ఎస్పీ కృష్ణారావు ఆదేశాలతో చింతపల్లి ఏఎస్పీ విద్యాసాగర్ నాయుడు మంగళవారం సంఘటన స్థలానికి వెళ్లారు. ఆయన సమక్షంలో రెండు మందు పాత్రలను నిర్వీర్యం చేశారు. ఈ సందర్భంగా ఏఎస్పీ విద్యాసాగర్ నాయుడు స్థానిక విలేకరులతో మాట్లాడుతూ గతంలో పెదబైలు మండలంలో మందు పాత్ర పేలి ఇద్దరు సాధారణ గిరిజనులు చనిపోయారని మళ్లీ అటువంటి పొరపాటు జరగదని అన్నారు. రహదారుల పక్కన మందు పాత్రలు అమర్చితే గిరిజనులకే ప్రమాదం పొంచి ఉందన్నారు. ए बेटा सर.